నమస్తే, నేను మీ ఆనంద్ రెడ్డి. టుడే టాపిక్ సంస్కృత్ ఆల్ఫాబెట్స్. సంస్కృత వర్ణమాల దేవనాగరి లిపి కూడా అంటారు. ఫస్ట్ మనం ఓవెల్స్, సంస్కృతిలో స్వరాహ అంటారు, తెలుగులో అచ్చులు అంటాము. స్వర టోటల్ మనకి ఇక్కడ 16 ఉంటాయి. ఫస్ట్ ఆ, ఈ ఆ సంస్కృత ఆ ఎలా వస్తుందంటే ఓంకారం ఎలా అయితే మాడల్ ఉంటుందో స్టార్టింగ్ ఆ అలా ఉంటుంది. ఫస్ట్ ఓవెల్ స్వరాహ ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఐ ఓ ఔ అం అహ. మళ్ళీ రిపీట్. ఫస్ట్ ఓవెల్స్ స్వరాహ ఆ ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఐ ఓ ఔ అం అహ. ఈ 16 ఓవెల్స్. నెక్స్ట్ కాన్సోనెంట్స్, వ్యంజనాని హల్లులు. ఫస్ట్ కంటయ అంటే కవర్గా అంట. ఫస్ట్ ఈ లైన్ మొత్తం కవర్గా, ఎందుకంటే ఫస్ట్ కా కవర్గా. ఈ కంటయ ఎందుకు అంటే దీనికి కంటయ త్రోట్. ఈ కవర్గా అన్నది మనకి త్రోట్లో నుంచి వస్తాయి వాయిస్. చూడండి, క ఖ గ గ ని. నెక్స్ట్ తాళవ్య, ఇక్కడ చ ఉంది కాబట్టి చవర్గా అంటారు ఈ లైన్, చవర్గా. ఇవి మిడిల్ ఆఫ్ మౌత్. ఫస్ట్ కవర్గానేమో కంఠంలో నుంచి వచ్చినటువంటి స్వరాలు అవి. ఇవి మిడిల్ ఆఫ్ ద మౌత్. చ చ జ జ ణ. నెక్స్ట్ మూర్ధన్య, ఇది టవర్గా. స్టార్టింగ్ టా ఉంది, టవర్గా. వర్గ అంటే ఆర్డర్. ఇది రూఫ్ ఆఫ్ మౌత్ అంటే మన టంగ్ పైన తగులుతుంది. ట ట డ డ అన. నెక్స్ట్ దంత్య, టీత్. టూ టీత్ దగ్గరికి వచ్చిన తర్వాత మన లిప్పుతో అంటాం. త థ ద ద న. ఇది తవర్గ. నెక్స్ట్ ఓస్ట్ర, లిప్స్. అంటే టూ లిప్స్ మనకి దగ్గరై ఈ శబ్దాలు వస్తాయి, వర్డ్స్. ఇది పవర్గా అంటారు. ప ప బ బ మ. ఇవి చూడండి, ఇవన్నీ అల్ప ప్రాణం. నెక్స్ట్ మహాప్రాణ అంటే వాయిస్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఫస్ట్ కా అన్నాం అనుకో, నెక్స్ట్ ఖ. ఇది అల్ప ప్రాణం, మహాప్రాణం. లాస్ట్ ఇది అనునాసికలు, ఇవన్నీ అనాలు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. వర్గ అంటే ఆర్డర్. ఏ ఆర్డర్? ఫస్ట్ కా ఉంది కాబట్టి కా వర్గ అంటారు. ఓకే.
కంఠయ మన కంఠంలో నుంచి వస్తుంది. ఖ ఖ గ గ ని. నెక్స్ట్ తాళవ్య, మిడిల్ ఆఫ్ మౌత్, ఇది చవర్గా. ఎందుకంటే ఫస్ట్ వర్డ్ ఏ వర్డ్ అయితే చ వచ్చిందో చవర్గా. చ చ జ జ ఞ. నెక్స్ట్ మూర్ధన్య, రూఫ్ ఆఫ్ మౌత్, టవర్గా. ట ట డ డ అన. నెక్స్ట్ ధన్య, తా ఉంది కాబట్టి త వర్గ, వర్గ అంటే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫైన్. ఇది టీత్, టీత్ అంటే టూ టీత్. మనం పైన కింద ఉండి లిప్పుతో మాత్రమే అంటే ఎక్కువ దంతాలు ఎక్కువ మూగావు. త థ ద ద న. నెక్స్ట్ ఓస్ట్ర, లిప్స్, ఇది మన లిప్స్తోనే ఈ వర్గ వస్తుంది. పవర్గ ప ప బ బ మ, ఇవన్నీ కాన్సోనెంట్స్. నెక్స్ట్ అంతస్థ, ఎన్ ఎన్ కారం, య ర ల వ. నెక్స్ట్ ఊష్మ, షల్, షే ష స, ఇవి మహాప్రాణం. హ క్ష. నెక్స్ట్ సంయుక్త అక్షరాలు, లాస్ట్ ఇవి జ్ఞ త్ర స్ర హ్య హృ. ఇది హ్య ఎలా వాడతారంటే మనం హ రాసి కంటినేషన్ య హ్య హిలెట్. నెక్స్ట్ సాంస్క్రిట్ సింబల్స్, విసర్గ. విసర్గలు ఎక్కడ యూజ్ చేస్తారు అంటే చూడండి, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. రామః, ఇలా ఎక్కడైతే ఇక్కడ లాస్ట్ హా యూజ్ చేస్తామో విసర్గలు అంటారు. నెక్స్ట్ అవర్గ, అవర్గ అంటే ఏదైతే మన వాయిస్లో 100% ఏదైతే మన వాయిస్లో 100% ఆ లేదు అక్కడ ఆ దానికి ఎస్ సింబల్ వాడతారు. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పు, కేపీ అంటున్నాం, కేపీ అన్నప్పుడు 100% ఆ మన వాయిస్లో లేదు, అలానే వితౌట్ ఆతో కేపీ అనలేము, అప్పుడు కేపీ అవుతుంది. ఏదైతే ఇది వస్తుందో అట్లా కేపీ అన్నప్పుడు ఈ సింబల్ మనకి, మన వాయిస్లో 50% ఆ యూజ్ చేసినప్పుడు అది వస్తుంది. ఇది పూర్వరూప సందలో మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ అనుస్వర డాట్, అర్ధానుస్వర. నెక్స్ట్ హలంతం, ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, ఇది రామ. నార్త్ వాళ్ళు దీన్ని రామ్ అంటారు, మన సౌత్ ఇండియన్స్ రామ అంటాం. తెలుగులో దీ రామ ఇలా రాస్తాం. ఇప్పుడు రామ్ అనాలంటే మనం కూడా మాకి హల ఇలా రామ్, తెలుగులో మనం దాన్ని రామ్. ఇది హలంతం రామ్, ఎగ్జాంపుల్కి ఇది చెప్తున్నాం. ఓకే, వి సింబల్స్. నెక్స్ట్ గుణితాలు,
క కి కి కు కు కృ కృ కే కై కో కౌ కం కహ. ఈ గుణితాలు దాని శబ్దాలు ఎలా వస్తాయి చూడండి ఒక్కసారి. మనకి ఓవెల్స్లో 16 ఉన్నాయి, అందులో ఈ 2 అన్నది ఎక్కువ యూజ్ చేయలేం. రిమైనింగ్ 14, ఈ 14 వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి గుణితం ఎండింగ్ ఈ శబ్దం 100% వస్తుంది. ఓవెల్స్ లేకుండా కాన్సోనెంట్స్ లేవు. స్వరా అంటే అచ్చులు 100% హల్లులకు తోడైతే ఎండింగ్ లెటర్. ఎగ్జాంపుల్ చూపిస్తుంది, స్వరయుక్త వ్యంజన అని అంటే ఒక కవర్గా ఎలా రెడీ అవుతుంది చూడం. కు ప్లస్ ఆ కా. ఇది ఎందుకు వచ్చింది అంటే కా అన్నప్పుడు మన వాయిస్లో ఎండింగ్ ఆ వస్తుంది. కా సెకండ్ కా సెకండ్ ఆ వస్తుంది. కా నెక్స్ట్ కీ కీ కు కు క్రు క్రు సెకండ్ రూ కే కై కో కౌ కమ్ కహ. చూడండి ఈ 14 వర్డ్స్ ఆర్డర్గా మనం కా కానీ నెక్స్ట్ దీని ప్లేస్లో ఇక్కడ గా ఉందనుకో, సేమ్ గా ప్లస్ ఆ గా గు ప్లస్ సెకండ్ ఆ గా. మళ్ళీ ఒకసారి చూసుకో, ఒక గుణితాలు ఎట్లా దీని సౌండ్స్ ఎలా ఉంటాయి. స్వరయుక్త వ్యంజనాన్ని అచ్చులు లేకుండా హల్లులన్న శబ్దం లేదు. ఇప్పుడు దీన్ని కా అంటాం. కా కా అన్నప్పుడు మన ఎండింగ్ లెటర్ ఏమొచ్చింది ఆ వచ్చింది. కా అన్నప్పుడు సెకండ్ లెటర్ ఇట్లా ఆర్డర్గా లుల్లు తప్ప మిగతావన్నీ ఆర్డర్గా ఉంటాయి. కీ అంటున్నాం, కీ అన్నప్పుడు మన వాయిస్లో ఎండింగ్ ఈ. కీ సెకండ్ ఈ వచ్చింది చూడండి. అలా కూ కూ వచ్చింది. కూ సెకండ్ క్రూ అన్నప్పుడు రూ క్రూ రూ చూడండి. కే కే అన్నప్పుడు ఆల్రెడీ మన వాయిస్లో ఎండింగ్ ఏ వస్తుంది. కై అయ్యి వచ్చింది. కో ఓ కౌ ఔ కమ్ కమ్ కహ అహ. అందుకని స్వరయుక్త వ్యంజనాన్ని అంటారు. ఎండింగ్ లే అంతః అంటే కా ప్లస్ మన వాయిస్లో ఆ వస్తుంది. ఇక్కడ సెకండ్ ఆ ఇలా ఇది మన వాయిస్లో వచ్చింది. సేమ్ గా కూడా అంతేనా. 1 మినిట్ గా గా సేమ్ గా అన్నప్పుడు మన వాయిస్లో సెకండా. ప్రతి గుణితం సేమ్ ఈ అచ్చులతోనే ఎండింగ్ లెటర్ మన వాయిస్లో వస్తుంది. గుణితాలు ఇలా రెడీ. స్వరయుక్త వ్యంజనాన్ని అంటే ఒక గుణితం కావడానికి క్ ప్లస్ ఆ, అప్పుడే దీని స్వరం కా అవుతుంది. కా కి కి కు కు క్రు క్రూ కే
స్కై. కో కౌ. కమ్ కహ. నెక్స్ట్ సంస్కృత నెంబర్స్. శూన్యం జీరో. శూన్యం అంటే జీరో. ఏకం ద్వే త్రీని చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ. దీన్ని ఉపయోగించుకొని మనం ఎన్ని లెటర్లన్నా సాంస్క్రిట్లో రాసుకోవచ్చు. ఈ సాంస్క్రిట్ వర్ణమాల, సాంస్క్రిట్ లెటర్స్ కానీ, సాంస్క్రిట్ లిపి కానీ మనం మాట్లాడుతున్నప్పుడు షట్ చక్రాస్ అన్నీ కూడా కదలిక ఉంటాయి. ప్రతి ఒక్కటి దేనికి ఏ వర్డ్కి ఆ వర్డ్, ఒక వర్డ్ ఎలా వస్తుంది, ఒక దీర్ఘం ఎలా వస్తుంది చూడండి. కా అన్నప్పుడు వాయిస్లో ఆ వస్తుంది అలా. ఓకే రైట్, థ్యాంక్ యూ.